is waiting. Murthana meeku Srinivas gariki Baburao gariki Challasani Srinivas gariki andariki namaskaralu. Ninna Pawan Kalyan garu dadapu okatinnara ganta sepu prasanginchadam jarigindi. Andhra Pradesh rashtramlo prasutam jarugutunnatuvanti paristhitulni అద్దంలో చూపించారు. వారు చెప్పినటువంటి ప్రతి మాట ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాలు, వారి ప్రభుత్వ విధానాలని జనసైనికులకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వివరించడం జరిగింది. ఇప్పటికే 2 నెలల ముందు అమిత్ షా గారు తిరుపతికి వచ్చినటువంటి పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీకి మాకు రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ముందుకు పోవాలి, ఎంత స్పీడ్తో పోవాలి, ఏవే అంశాలు తీసుకోవాలి, అన్నీ మాకు జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది. బాగా పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేయండి అని చెప్పి అమిత్ షా గారు మాకు చెప్పడం జరిగింది. అలాగే మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు జనసేన వారు నిన్న చెప్పారు రోడ్ మ్యాప్. ఎస్, రాబో రోజుల్లో 2 పార్టీలు 2 జెండాలతో 2 అజెండాలు అన్నీ కలిపి మేము ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీ సృష్టించబోతున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ, ఇంతకుముందు మా మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ప్రజలందరూ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే, ఇప్పటికే 2.5 సంవత్సరాల పాలనలో ఈ ప్రభుత్వ పనితీరు మీద పూర్తిగా విసిగిపోయినారు ప్రజలు. అధికార పార్టీ ప్రతిపక్షం అని లేకుండా అన్ని పక్షాలు విసిగిపోయినాయి. ఎందుకంటే అధికార పార్టీలో దాదాపు 4-5 తప్ప మీతో ఎవరు తృప్తిగా సంతోషంగా లేరు. మంత్రులు అంటారా ఏ రోజు ఉంటారో ఏ రోజు ఊడిపోతారో వాళ్ళకే తెలియదు. ప్రజలు అంటారా సంక్షేమ పథకాలు ఎన్ని రోజులు వస్తాయి, ఎప్పటి వరకు వస్తాయి అది తెలియలేని పరిస్థితి. ఇంకా ఉద్యోగస్తులు అంటారా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదని చెప్పి వారు బాధపడుతున్నారు. ఒక విద్యార్థులు బాధపడుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబో రోజుల్లో కనుచూపు మెరలో కూడా కనపడట్లేదని చెప్పి యువత బాధపడుతున్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు మూర్తన్న? కాబట్టి మొత్తం అందరూ కాసుకొని ఉన్నారు. ప్రజాక్షేత్రంలో రాబో రోజుల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి జనసేనకి ఖచ్చితంగా పట్టం కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ హడావిడన్నింటినీ తెలుసుకుని నిన్న రాత్రి మీటింగ్ అయిన 1 గంటలోపే రెగ్యులర్గా మీడియా ముందు వచ్చే ఒక మంత్రివర్యులు వచ్చి వారు స్పీచ్ అనర్గలంగా 1 గంట మాట్లాడడం జరిగింది. అంబటి గారు ఇమీడియట్ ట్వీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు అంత హడావిడి? అధికార పార్టీకి వారి మీద వాళ్ళకి నమ్మకం లేదు, వారి నాయకుడి మీద నమ్మకం లేదు, వారి నాయకత్వం మీద నమ్మకం లేదు. ఇంత నమ్మకం లేకుండా ఏం పరిపాలన కొనసాగిస్తారండి? మీ అధికార పార్టీలో ఉంటే మంత్రులకే మీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు భరోసా ఇస్తారు తన ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పి? అంత హడావిడి ఏమి ఏంటున్నా ఉదయం పెట్టుకోవచ్చు కదా. అయిన 1 గంటలకే ట్వీట్లు, ప్రెస్ మీట్లు, హడావిడి, గందరగోళాలు, ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, ఏమి కాదు. రాబో రోజుల్లో ఈ ఫ్యాను చక్రాలు ఊడిపోవడం ఖాయం, మీ గాలి నిలిచిపోవడం ఖాయం. ఆ పని భారతీయ జనతా పార్టీ జనసేన చేసి నిరూపించి చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబుల్ ఇంజిన్ కావాలని కోరుకుంటున్నారు. డబుల్ ఇంజిన్ అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రాష్ట్రంలో కానీ వస్తే అభివృద్ధి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అవ్వాలంటే ఆయనకి అర్థం పర్థం లేదు, మతి భ్రమించింది కేసీఆర్ గారికి. ఏ రోజు ఏం మాట్లాడతారో తెలీదు. ఈరోజు మోడీ గారి బలం తెలుసుకున్నారు కదా ఆయన, మోడీ గారి బలం ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. ఎన్నికల ముందు మొత్తం చక్రాలు కట్టుకొని ఎక్కడెక్కడ తిరిగారో అందరికీ తెలుసు, ఎక్కడికి పోతే ఏం జరిగిందో కూడా తెలుసు. ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద, నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద విశ్వాసంతో 4 రాష్ట్రాల్లో తిరిగి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చారన్న అంత ఆషామాషి కాదు. 2వ పర్యాయం ప్రభుత్వ అధికారంలోకి రావాలంటే అంత ఆషామాషి విషయం కాదు. అన్నింటినీ అధిగమించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారంటే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉంది. ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకుని వచ్చినటువంటి పథకాల మీద నమ్మకం విశ్వాసంతో ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టారు. యూపీ ఫలితాలు ఏపీలో రాబోతున్నాయి. యూపీ ఫలితాలు ఏపీలో రాబోతున్నాయి. బుల్డోజర్లు బయలుదేరాయి తొందరలోనే. వచ్చింది ఏపీలో మళ్ళీ వైసీపీ వస్తుందనా? కాదునా, ఏ భారతీయ జనతా పార్టీకి అట్లని కాదన్నా. భారతీయ జనతా పార్టీ అక్కడ విజయడంక ముగిచ్చింది. ఆ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ విద్రోహ నిలబెట్టుకున్నారు. బుల్డోజర్లు బయలుదేరాయి. ఓట్ షేర్ లేకపోయినా రాబో రోజుల్లో వస్తుందన్నా. త్రిపురలో మాకు ఓట్ షేర్ ఉన్నిందా? త్రిపురలో మేము అధికారాన్ని చేపట్టాలుగా దశాబ్దాలుగా ఒకే పార్టీ ఉంది. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వీక్ అయిపోయింది కాబట్టి మీరు ముందు నుంచి వర్క్ చేశారు.
బట్ ఇక్కడ అలా లేదు కదా, అసలు మీకు రోలే లేదు ఇక్కడ. రెండు పలవైన ప్రాంతీయ పార్టీలు అటు ఇటు మారు, త్రిపుల అలా లేదు. త్రిపుల ఒకే పార్టీ దశాబ్దాల పాటు కాంగ్రెస్ కూడా కనుమరుగైంది ఆ ఏరియాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో. కాబట్టి మీరు ముందు నుంచి వర్క్ చేశారు, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్లేస్ని మీరు రిప్లేస్ చేసి ముందుకెళ్లారు, గెలుపొందారు. బట్ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో మీ మీద భయంకరమైన నెగిటివిటీ ఉంది. 303 సీట్లు గెలిచి నరేంద్ర మోడీ రెండోసారి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రాభ వెలిగిపోయేతూ రెండోసారి కేంద్రంలో అధికారంలో సొంతంగా వచ్చి 303 సీట్లతో గెలిచి దేశమంతా నమో నమో నినాదాలు హోరెత్తి పుల్వామా అటాక్స్, పాకిస్తాన్ వ్యవహారము, కెప్టెన్ అభినందన్, మొత్తం దేశభక్తితో దేశమంతా ఉప్పొంగి నరేంద్ర మోడీకి 303 సీట్లు ఇచ్చిన ముంగిట్లో రాష్ట్రంలో మీకు వచ్చింది 1% కూడా కాదు. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే మీకు ఫలితాలు తగ్గాయి. మీరు చెప్తున్న యూపీలో సీట్లు తగ్గాయి, ఓట్లు తగ్గాయి. మీరు చెప్పిన గోవాలో బొటాబొటా మెజారిటీ నిలబెట్టుకున్నారు, బట్ బొటాబొటీ మెజారిటీ ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ లో శాతం పెరిగింది. మూర్తన్న, యూపీలో ఓట్లు శాతం పెరిగింది. పంజాబ్ లో యూపీలో ఓట్ శాతం పెరిగింది. ఓటు శాతం పెరిగింది, యూపీలో ఓటు శాతం పెరిగింది, శాతం పెరిగింది, సీట్లు తగ్గాయి. ఓవైసీ బిఎస్పీ ఓట్ షేర్లు పంజాబ్ లో కనబడలేదు. మీరు నిన్నటి వరకు మిత్రుడిగా ఉన్న అకాలీదళ కనబడకుండా పోయింది. మీతో నిన్నే ఫ్రెండ్షిప్ చేసిన అమరేందర్ సింగ్ కనబడకుండా పోయాడు. సో పంజాబ్ రిజల్ట్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో యూపీ రిజల్ట్ వస్తుందని అనుకోలేము. పంజాబ్ రిజల్ట్ చిన్న చిన్న బ్రేక్ తీసుకుందాం, బాను బ్రేక్ డిస్కషన్ కంటి దేశ ప్రజలు.